సడన్గా చూసేసరికి అవేమో గన్ ఫైరింగ్ షాట్స్. తీసుకెళ్ళిపోయి ఇంకో ముగ్గురు నలుగురు అయితే వస్తున్నారు, వచ్చి అందరూ రౌండప్ చేస్తారు. తిరుట్లో తప్పిన పెను ప్రమాదం అని అనుకోవాలి. ఫాట్ 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 మన గన్నుల సౌండ్లు వినిపిస్తున్నాయి. అసలు ఎవడో అటు ఇటు పరిగెడేస్తున్నారు. అక్కడ నుంచి వెంటనే ఎస్కేప్ అయిపోయింది కాబట్టి పర్లేదు. మామూలు ర్యాంప్ అవ్వలేదు సిచ్యువేషన్ అయితే బాబోయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ అయితే మనం ఉగాండా కంట్రీలో ఉన్నాం. ఉగాండా కంట్రీలో క్యాపిటల్ సిటీ అయిన కంపాలలో ఉన్నాం. సో ఈరోజు అయితే మనం ఒక మంచి మార్కెట్కి అయితే వచ్చాం. ఈ మార్కెట్ పేరు కలెవరే మార్కెట్. సో ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద మార్కెట్, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే ఉంది. వెళ్దాం ఒక్కొక్కటి ప్లేస్కి వెళ్ళి అసలు లోపల ఏముందో మార్కెట్లో చూస్తూ ఒక్కొక్కట ప్లేస్కి అయితే వెళ్దాం. కుదిరితే మేము స్టే చేస్తుంది ఎయిర్బిఎన్బిలో కదా, మాకు కొన్ని కూరగాయలు కావాలి వంట చేసుకోవడానికి. ఇక్కడ లోకల్ ఫుడ్ రోజు తిని బోర్ కూడా వేస్తుంది. కొంచెం మసాలా అది తగిలితే నోటికి హాయిగా ఉంటుంది. సో ఏమైనా కొంచెం చిన్న చిన్న కూరగాయలు అవి కొనుక్కుందాం వెళ్ళి. అరటిపళ్ళు బాగా పండుతాయి అనుకుంటా. మొత్తం వ్యవసాయం మీద చాలామంది అయితే బతుకుతున్నారు ఈ దేశంలో. మనం చూసుకోవచ్చు మొత్తం అరటిపళ్ళే, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అరటిపళ్ళే. ఆ ఈక్వేటర్ లైన్ అనే ప్లేస్కి వెళ్ళాం కదా, ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి చూడండి. సో ఆ ఈక్వేటర్ లైన్కి వెళ్ళే రూట్లో కూడా చాలా పొలాలు అయితే చూశాను నేను, పంట పొలాలే మొత్తం. అండ్ చిలకడ దుంపలు, కర్రపెండ్రం దుంపలు ఎక్కువ తింటున్నారు వీళ్ళు బాగా. ఆ దుంపలు తినడం వల్ల వీళ్ళు అంత బలంగా అయితే ఉంటున్నారు నాకు తెలిసి. ఎందుకంటే ఈ దుంపలు ఇవి అన్నీనా మనకి బాగా పోషకాహారాలు ఇస్తాయి కదా. ఈవెన్ పిక్కలు ఉంటాయి కదా, పిక్కలు బీన్స్ పిక్కలు అవి అక్కడ కనిపిస్తున్నాయి కదా, బఠానీలు పిక్కలు. సో ఇవి ఎక్కువ తింటున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ తినే ఫుడ్ అయితే హెల్దీ ఫుడ్. మా భలే పేర్చి పెట్టింది ఆ అక్క. ఎల్లుల్లిపాయలు, కర్రపెండ్ల దుంపలు, మసాలాలు. బోనీ బ్రో, బోనీ బ్రో, హౌ టు ఆస్క్ లైక్ హౌ మచ్ మీన్స్ ఇన్ యువర్ లాంగ్వేజ్? హౌ మచ్, హౌ టు సే బియం మేకా? బియం మేకా, బియం మేకా, హౌ మచ్? బియం మేకా. హా, యెస్టర్డే దిస్ థింగ్స్ ఆర్ ఫర్ హౌ మచ్. హా, ఓకే. బియం మేకా అని హౌ మచ్ అంటే బియం మేకా అని అర్థం. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇంగ్లీష్ ఐ కాంట్ అండర్స్టాండ్ వాట్ యువర్ సేయింగ్. వై వై వాళ్ళు సరదాగా మాట్లాడారు, సీరియస్గా అడిగారో తెలియట్లేదు. మాకు 10,000 ఇస్తావంటే భోజనం చేస్తామని అడుగుతున్నారు. అన్నీ అయితే మొత్తం బరువు మోసుకుని వెళ్ళిపోతున్నాడు. పుచ్చకాయలు గుండ్రంగా ఫుట్బాల్లాగా ఉన్నాయి భలేగా. మామిడి పళ్ళు చూస్తే మనకి సమ్మర్ సీజనే గుర్తొస్తుంది. మొత్తం రాక బంగినపల్లి లేవు వీటిని, మేమైతే సూర్ణరేఖలు అంటాం. ఆ చిన్నోట్లు ఏమంటారు వాటి పేరు నాకు తెలియదు, కానీ వీటిని అయితే ఈ రెడ్గా కనిపిస్తున్నట్లు మేము సూర్ణరేఖలు అంటాం. ఇక్కడ పైనాపిల్ మాత్రం టేస్ట్ అదిరిపోయింది అసలు. మొత్తం ఎలా ఉందండి టేస్ట్? ఏదో పానకంలో ముంచి తిన్నట్టు. అసలు మనం అయితే పైనాపిల్ కొనుక్కున్నప్పుడు నార్మల్గా పంచదార వేసుకుంటాం తీపి కోసం. ఈ పైనాపిల్కి అయితే తీపి కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉన్నాయి. నేను కెన్యాలో ఉన్నప్పుడు తిన్నాను, ఇవి రుచి అయితే అదిరిపోయింది. ఈ ఏం పళ్ళు ఇవి? బోనీ బ్రో అన్న చెరువు నుంచి పెద్ద చేప పట్టుకొచ్చాడు. ఓ వెరీ బిగ్ పండగ ఈరోజు. భోజనం మామూలుగా ఉండదు నీకు. వాట్స్ దిస్ ఫ్రూట్ నేమ్? ప్యాషన్ ఫ్రూట్. ఒబుటో ఉండా, ఒబుటో ఉండా. ప్యాషన్ ఫ్రూట్ అంటే ఒబుటో ఉండా అంట. టొమాటో, టొమాటో, క్యారెట్, స్వీట్ పొటాటో, బనానా, మ్యాంగో, పేర్లు నేర్పిస్తుంది. ఏ ఎండి చేపలు అమ్మో, చిన్న 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 కిరాణా కొట్లు వేసి అమ్మేసుకుంటున్నారండి. హలో హలో, హాయ్, గుడ్. అమాయకం ఇరికించం. ఈ మధ్యలో ఇరికిపోయాం. ఇక్కడ చిన్న పళ్ళు బండి అయితే ఆగిపోయింది. అన్న కొంచెం సైడ్ అవ్వా.
బట్ హియర్ పైనాపిల్స్ ఆర్ సో స్వీట్. ఐ టేస్టెడ్ ఇన్ కెన్యా, వెరీ స్వీట్. బట్ ఇన్ ఇండియా ఇఫ్ యూ వాంట్ టు ఈట్ పైనాపిల్స్ వీ నీడ్ టు యాడ్ షుగర్ టు ఫర్ ద బెటర్ టేస్ట్. యా వెరీ స్వీట్. యా Actually, at times Kenyans also buy our food here because this one is more tasty. So, and I see like in Anna ite baa kashtapadutunnadu chudandi. And I have seen in when I am coming from the Busia border to Uganda, I have seen lot of people, I mean they depends on agriculture. There is lot of agricultural fields, right? Which is the good harvest, like which is the good crop in Uganda? In Uganda? Matoke means? Banana. Oh, bananas. Peanut. Peanut. Okay. Brown nut. Actually, the thing is, I mean, we call it as peanuts. Oh, yeah. So when you remove the shell, peanut. Inside then, those things. Then if you didn't remove shell, that shell, it's called then ground nut. Chana polukulto chesina paste. This they will use in cooking? Yeah, this is cooking, like, and put in even like bananas. For more taste. Oh. And also it acts as sauce. Oh. It has good soup. Oh. Can we ask something to taste? So, manonne chenna adigam taste cheyadaniki. Yeah. Can you hold like this? Oh, a little bit. సో ఇదైతే చన్న పలుకులతో చేసిన పొడిలా ఉంది. ఇదైతే ఇల్లు అరటిపళ్ళలోని తర్వాత కొన్ని వంటల్లో కూడా వేసి వండుకుంటారంట. మనకి అంగన్వాడీలో ఇస్తారు కదా పాలపొడి, ఆ టైప్లో ఉంది. ఐ థింక్ ఇట్స్ హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. బా పేస్ట్ అతుక్కుండి అతుక్కుపోయింది నాలుగు అలాగా. బా 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 అరటిపళ్ళు అక్కడంతా అటువైపు ఉన్న అరటిపళ్ళు అంతా ఇంకా మొగ్గలేదు, ఇవి అయితే బాగా ముగ్గిపోయాయి. క్యాబేజ్ ఏంటండి ఇటు వెళ్దామా? ఓకే. ఓ ఈ బొక్క కూడా ఉందా? బాబా చూడండి. If you slaughter the animal, these are the inside intestines. Okay. I think they are called offals. Okay. So for us, we eat them. I think in goat intestine, a lot of people eat. But this cow intestine, I mean, we don't eat. Actually, we are Hindus. Like, we pray to the God. And cows is very devotional to us. Yeah, we pray to the cows. So that's why we can't eat them. యా సో దీస్ ఆర్ ద బుచ్చా మొత్తం మాసం కొట్లే. సో దీస్ ఆల్ ఆర్ ఓన్లీ బీఫ్ మీట్. యా బీఫ్ ఓన్లీ బీఫ్ ఫర్ కట్. దెన్ దేర్ ఆర్ సమ్ ఏరియాస్ యు ఫైండ్ లైక్ ద బుచ్చ దీస్ ఆర్ what is this with the potato? Cassava. They slice it. Okay. So they put it in oil. Oh, karapandalam dumpalni. Eppudu chestunnaru dumpalu? Eppudu bangal dumpalu? Eppudu untadi idi karapandalam dumpalu? Eppudu ఇట్లని ఇలాగ ముక్కలు చేసి ఊరగా ఇలాగ ఏంటో మరి ఏం చేస్తారో ఇట్లని కానీ. ఓడి అమ్మ ఆవు కాళ్ళు కాళ్ళు బేగులు మేడ మొత్తం అమ్మేస్తున్నారా నాయన. మన వాళ్ళకి అయితే బీఫ్ అంటేనే నచ్చదు సడసిరాకు. ఇప్పుడు అమ్మ ఇది చూసారా కళ్ళు? ఆ రెండు కళ్ళు చూసారా? ఇప్పుడు అమ్మ వీడియో తీసుకోవడానికి కూడా డబ్బులు అడుగుతున్నాడు. ఏయో కాయలు మొత్తం అన్నీ విభజించి అమ్ముతున్నారు ఇల్లు. దిస్ ఇస్ గోట్ ఇంటెస్టైన్. మనకి తెలుసు కదా బోటి కూర ఇది బోటి లివర్ అన్నీ. బోటి కూర అయితే బాగుంటుంది. మీలో ఎంతమందికి బోటి కూర ఇష్టమో కామెంట్ చేయండి. కరెక్ట్గా వండాలి కానీ కూర అయితే అదిరిపోద్ది గోంగూరతో చేస్తే. మా అమ్మ చాలా బాగా చేస్తుంది బోటి కూర. నాకు యాక్చువల్గా అంత నచ్చదు ఫస్ట్లో, తినేవాడిని కాదు. ఒకసారి టేస్ట్ అయ్యి ఎలా ఉంటుంది చెప్పన్నారు, ఇంక అప్పటి నుంచి అయితే ఫేవరెట్ అయిపోయింది. అమ్మో మొత్తం నూనె వేసి ఫుల్గా డీప్ ఫ్రై చేస్తాడు అన్నీ ఏటో.
దీని తోక ఇంకా ఎలాగో ఉండిపోయింది. ఉప్పు గారు మీద అమ్మ దుప్పుతున్నాడు. ఓ చపాతి చపాతి చపాతి. We talk. If you don't do that, you gather these people, we use it as you like. You first come. Holy amma. Fraud అయిపోయింది అనుకున్నాం సిచ్యువేషన్. చూసారు కదా, ఆడైతే మమ్మల్ని ఒక చిన్న రూమ్లో తీసుకెళ్ళిపోయి ఇంట్రాగేషన్ రూమ్లో ఉంది. అదైతే వాడు ఆ మార్కెట్ అందరికీ హెడ్ అంట. తీసుకెళ్ళిపోయి ఇంకో ముగ్గురు నలుగురు అయితే వస్తున్నారు. వచ్చి అందరూ రౌండప్ చేస్తారు, కూర్చున్నారు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, కెమెరాలు ఎందుకు చేస్తున్నారు, ఏది అది అని మొత్తం అడిగాడు. మొత్తం ట్రై చేసా కన్విన్స్ చేయడానికి. మేము నార్మల్గా ఇలా వీడియో చేస్తున్నాము, టూరిజం ప్రమోట్ చేస్తున్నామని. మన బోనీ ఉన్నాడు కాబట్టి వాళ్ళతో లోకల్ లాంగ్వేజ్ లేదు మాట్లాడాడు. అయినా సరే ఆడు దొబ్బలేదు. మాకు నిజంగా తెలియదు పర్మిషన్ తీసుకోవాలని సారీ అని చెప్పి ఆడికి ఒక అరగంట సేపు ఆడిని బ్రతిమాలుకుంటే అప్పుడు వదిలాడు మమ్మల్ని. మామూలు ర్యాంప్ అవ్వలేదు సిచ్యువేషన్ అయితే బాబోయ్. సో ఈ వీడియో అంతా ఆల్మోస్ట్ వీడియో తీస్తే చివరిలో మార్కెట్ ఎండింగ్కి వెళ్తున్నాం. ఇంకా అక్కడ జరిగింది ఈ సిచ్యువేషను. సో థ్యాంక్స్ టు బోనీ బ్రో. సో మమ్మల్ని కాపాడాడు మంచిగా బాబోయ్. లేదంటే ఒంటరిగా వచ్చి ఉంటే ఒంటరి ప్రయాణికి నేను తొంటరి అయిపోయేవాళ్ళం. మామూలుగా ఉండదు కాదు. A few moments later. నేనైతే నా మతిపోయింది, చాలా కంగారుగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడే మేము మార్కెట్లో నుంచి ఎక్స్ప్లోర్ చేసి ఆ మార్కెట్ వీడియో అది కంప్లీట్ చేసుకొని రూమ్కి బ్యాక్ వస్తున్నాం రిటర్న్లో బైక్ల మీద. సడన్గా ఫాట్ 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 మన మొత్తం అన్ని సైడ్ల నుంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి. నార్మల్గా ఏదో ఆడుకుంటున్నారా లేకపోతే ఏదో క్రాకర్స్ అని అనుకున్నాం. సడన్గా చూసేసరికి అవేమో గన్ ఫైరింగ్ షాట్స్. అసలు ఏం అర్థం కాలేదు అసలు. రెండు నిమిషాలు నాకు అక్కడ వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా బండి తీసాడండి. ఆ రోడ్డు కూడా చూడండి, ఇలా అప్పులా ఉంది, బండి ఎక్కట్లేదు. జనాలందరూ ఏమో అటు ఇటు మొత్తం అన్ని సైడ్లు పరిగెడేస్తున్నారు. నాకేం అర్థం కాలేదు రెండు నిమిషాలు సిచ్యువేషన్. అసలు మొత్తం ఫాట్ 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 మన గన్నల సౌండ్లు వినిపిస్తున్నాయి. అసలు ఎవడో అటు ఇటు పరిగెడేస్తున్నారు, గోడలు దూకుతున్నారు. అసలు ఏమైంది బ్రో అని బ్రోని అడిగితే వాళ్ళందరూ అరుస్తున్నారు అనమాట. దొంగ 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 అని అరుస్తున్నారు. ఈ బ్రో మనకి లోకల్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి మనోడికి నాకు చెప్తున్నాడు. నాకు అర్థం కాలేదు అలా భాష. అక్కడ దొంగతనం జరిగింది. సో పోలీసులు గన్నతో కాలుస్తున్నారు, చేజ్ చేస్తున్నారు అని. దొంగతనానికి చేజింగ్లు గన్ షాట్లు ఏంటో నాకు అర్థం కాలేదు. మరి ఆడు ఏం దొంగతనం చేశాడు, ఎవడ దొంగతనం చేశాడు. కానీ ఒక రెండు నిమిషాలు అయితే అంతం అల్లకల్లోలం అయిపోయింది. మా త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అని అనుకోవాలి. మొత్తం మేము అక్కడి నుంచి వెంటనే ఎస్కేప్ అయిపోయింది కాబట్టి పర్లేదు. ఇంకా చాలామంది అదే రూట్లో పరిగెత్తుకొని వస్తున్నారు. ఎవరో మరి వాళ్ళు దొంగలు ఎవరో తెలియదు, పోలీసులు ఎవరో తెలియట్లేదు. గన్లు అవి పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ప్యానిక్ సిచ్యువేషన్లో అసలు మనకు అనిపిస్తుంది ఆ కెమెరా ఆన్ చేయాలి ఇది అది అని. అప్పటికి కూడా నేను జస్ట్ బండి మీద ఇలాగా జస్ట్ గోపురం పట్టుకొని ఉన్నా రోడ్డుని చూపిద్దామని, అప్పు ఇలా ఎక్కుతున్నామని. వెంటనే దడ 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 సౌండ్లు వస్తే ఇంకా అలాగా కోఇన్సిడెన్స్గా అయితే రికార్డ్ అయింది. లాస్ట్ టైం కూడా మేము కెన్యాలో ఉన్నప్పుడు ఫోన్ పోయింది అని చెప్పి ఒక వీడియో అయితే పెడితే మీకు అసలు అంత క్లియర్గా ఎలా కనిపించింది అని చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేశారు. ఆ రోజు కూడా జరిగింది అంతే. మేము ఇలా వ్లాగ్ చేసుకుంటే వెళ్దాం, అదృష్టవశాత్తు కెమెరాలో కనిపించింది. లేదంటే అది మేము క్యాప్చర్ చేయడం అవ్వదు కదా, ఎవరు ప్లాన్ చేసి ఇలాంటివి చేసుకోరు కదా. సో అందుకే మాతో వచ్చిన సూర్యబ్రో కూడా వెళ్ళిపోయాడు ఇండియా, మాతో లేడు ఇప్పుడు. నాకైతే స్టిల్ ఇంకా నేను ఆ షాక్లో ఉన్నాను. కొంచెం టైం పడుతుంది ఈ షాక్ నుంచి బయటికి రావడానికి. ఎందుకంటే కెన్యాలో దొంగతనం ఎక్స్పీరియన్స్ చేసాం, ఉగాండాలో గన్ షాట్స్ విన్నాం, చాలా క్లోజ్ రేంజ్లో, మళ్ళీ క్లోజ్ రేంజ్లో విన్నాం. నెక్స్ట్ ఇంక వెళ్ళబోయే కంట్రీస్లో ఏమవుద్దో నాకు ఇంకా తెలియట్లేదు. ఈ ఆఫ్రికా సిరీస్ మాత్రం మామూలుగా లేదు. రోజుకొక కొత్త ఎక్స్పీరియన్సు, రోజుకొక కొత్త అనుభవం. కానీ ప్రతి అనుభవం నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. సో రోజు రోజుకి ఇంకా మనం ధైర్యంగా తయారవుదాం అండ్ మంచిగా మీకైతే వీడియోలన్నీ చూపిస్తాం.